ఆదికాండము 42వ అధ్యాయము. ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలుసుకొనినప్పుడు, మీరేళ ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను. మరియు అతడు, చూడిడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని, మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్లి మన కొరకు అక్కడి నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా, యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి, అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు. కరువు కానాను దేశంలో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇస్రాయేల్ కుమారులను వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకం చేయవాడు. గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి, మీరెక్కడి నుండి వచ్చితురని అడిగను. అందుకు వారు, ఆహారము కొనుటకు కనాను దేశం నుండి వచ్చితమండ్రి. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను, కాని వారతని గుర్తుపట్టలేదు. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకం చేసుకుని, మీరు వేగుల వారు, ఈ దేశము గుట్టు తెలుసుకొని వచ్చితురని వారితోననగా, వారు, లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి, మేమందరము ఒక్క మనుష్యుని కుమారులము, మేము యథార్థులమే గాని నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పిరి. అయితే అతడు, లేదు, ఈ దేశము గుట్టు తెలుసుకున్నట్టుకై వచ్చితురని వారితో అనెను. అందుకు వారు, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కనాను దేశంలోనున్న ఒక్క మనుషుని కుమారులము, ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి. అయితే యోసేపు, మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే, దీనివలన మీ నిజము తెలియబడను, ఫరో జీవముతోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని మీరు ఇక్కడ నుండి వెళ్లకూడదు, మీ తమ్ముని తీసుకుని వచ్చుటకు మీలో ఒకని పంపుడి, అయితే మీరు బంధింపబడి ఇందురు, అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును, లేని ఎడల ఫరో జీవముతోడు మీరు వేగుల వారిని చెప్పి వారిని 3 దినములు చెరసాలలో వేయించెను. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి, మీరు యథార్థవంతులైతిరా, మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలను, మీరు వెళ్లి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకుని పోవడి, మీ తమ్ముని నా యొద్దకు తీసుకుని రండి, అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను. వారట్లు చేసిరి. అప్పుడు వారు, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుతున్నాము, అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనం అతని వేదన చూచియు వినకపోతిమి, అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకనితో ఒకడు మాట్లాడుకునిరి. మరియు రూబేను, ఈ చిన్నవాణి ఎడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి, గనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని వారికుత్తరమిచ్చెను. అయితే ద్విభాషి వారి మధ్య నుండెను గనుక తన మాట యోసేపు గ్రహించినని వారు తెలుసుకొనలేదు. అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోనును పట్టుకుని వారి కన్నులేదట అతని బంధించెను. మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును, ఎవరి రోకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును, ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞయించెను. అతడు వారి ఎడల నీట్లు జరిగించెను. వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకుని అక్కడ నుండి వెళ్లిపోయిరి. అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రోకలు కనబడెను, అవి అతని గోనె మూతిలో ఉండెను. అప్పుడు అతడు, నా రోకలు తిరిగి ఇచ్చివేసినారు, ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను. అంతటా వారు గుండె చెదరిన వారై జడిసి, ఇదేమిటి, దేవుడు మనకిట్లు చేసినని ఒకరితో ఒకడు చెప్పుకునిరి. వారు కనాను దేశమందున్న తమ తండ్రి అయిన యాకోబు నద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియజేసిరి.
ఎట్లనగా ఆ దేశమునకు ప్రభువైన వాడు మాతో కఠినముగా మాట్లాడి మేము ఆ దేశమును వేగుచూడ వచ్చిన వారమని అనుకొనెను. అప్పుడు మేము యథార్థవంతులము వేగుల వారము కాము. 12 మంది సహోదరులము, ఒక తండ్రి కుమారులము, ఒకటి లేడు, మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రి యొద్ద ఉన్నాడని అతనితో చెప్పితిమి. అందుకు ఆ దేశపు ప్రభువు, మమ్మను చూచి మీరు యథార్థవంతులని దీని వలన నేను తెలుసుకొందును. మీ సహోదరులలో ఒకనిని నా యొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరునట్లు ధాన్యము తీసుకుని పోయి నా యొద్దకు ఆ చిన్నవాణి తోడుకొని రండి. అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగులవారు కారని నేను తెలుసుకుని మీ సహోదరుని మీకు అప్పగించెదను. అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారం చేసుకుని వచ్చునని చెప్పిననిరి. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రోకల మూట వారి గోనెలో ఉండెను, వారును వారి తండ్రియు ఆ రోకల మూటలు చూచి భయపడిరి. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు, యోసేపు లేడు, షిమ్యోన్ లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోవుదురు, ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవని వారితో చెప్పెను. అందుకు రూబేను, నేను అతని నీ యొద్దకు తీసుకుని రానియడల నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చును, అతని నా చేతికి అప్పగింపుము, అతని మరలా నీ యొద్దకు తీసుకుని వచ్చి అప్పగించదనని తన తండ్రితో చెప్పెను. అప్పుడు అతడు, నా కుమారుని మీతో వెళ్లనీయను, ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలియున్నాడు, మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు కల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పెను.